హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, మనకు గేట్ 2024 రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం గమనిద్దాం. మెయిన్గా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎప్పుడు, అసలు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, ఇదంతా కూడా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకు గేట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా, దానికి సంబంధించి ఇప్పుడైతే గమనిద్దాం. ఇది మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు గేట్ 2024 రిలేటెడ్గా మనకు నోటిఫికేషన్. ఇక్కడ మెయిన్గా మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు కింద ఏవైతే మనకు గేట్ 2024 టెస్ట్ పేపర్స్ ఉన్నాయో వీటి రిలేటెడ్గా మీరు ఈ యొక్క గేట్ సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు ఒకసారి గమనించినట్టయితే మనకు ఎగ్జామ్ డేట్స్, దాంతోపాటు రిజిస్ట్రేషన్, వాటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి, క్లారిటీగా అయితే గమనించండి. ఇక్కడ మెయిన్గా మనకు ఎగ్జామ్ డేట్స్ కనుక గమనించినట్టయితే మనకు ఆ 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 ఈ డేస్లో మనకు ఎగ్జామ్ అనేది ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. మరి ఈ యొక్క ఎగ్జామ్, ఆ యొక్క 2 ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయాలనుకుంటే మీరు ఇప్పుడైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లై చేసుకోవాల్సిన సంబంధించి డేట్స్ ఒకసారి గమనించినట్టయితే మనకు రిజిస్టర్ అయిన డేట్స్ అని చెప్పి ఇక్కడ మనకు క్లారిటీగా ఉన్నాయి. ఇక్కడ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ ఈ 2 కూడా ఉన్నాయి, ఒకసారి అయితే గమనించండి. యాక్చువల్గా ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి మనకు ఆగస్ట్ 24, 2023 అంటే మనకు దాదాపు ఇంకో 15 డేస్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతాయి. మరి దీనికి సంబంధించి ఎండింగ్ డేట్ ఒకసారి గమనించినట్టయితే మనకు సెప్టెంబర్ 29, 2023 అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే మనకు సెప్టెంబర్ 29కి ఈ యొక్క క్లోజింగ్ డేట్ అనమాట. ఆ రోజుకి మనకు అప్లై చేసుకోవడం అయితే ఎండ్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఆ క్లోజింగ్ డేట్ అయిపోయినా కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే మీరు ఇంకొంచెం ఎక్స్టెండెడ్ పీరియడ్ ఫీజ్ అనేది పే చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మరి అది ఆ యొక్క ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎంత వరకు అంటే మనకు అక్టోబర్ 13, 2023 వరకు మనకు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఉందని చెప్పి ఇక్కడైతే క్లియర్గా అయితే గమనించవచ్చు. మరి ఫీజెస్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది అన్నది మీరు ఒకసారి గమనించినట్టయితే నార్మల్గా మనకు రెగ్యులర్ పీరియడ్లో ఆర్ మనకు సింగిల్ సబ్జెక్ట్కి ఫీజు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే మెయిన్గా ఫీమేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు రెగ్యులర్ పీరియడ్లో అంటే ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 29, 2023 లోపు అప్లై చేసుకొని అది కూడా సింగిల్ సబ్జెక్ట్గా అయితే మనకు 900 రూపీస్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనకు అక్టోబర్ 13 లోపల మీరు అప్లై చేసుకోవాలి ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా అని గమనించినట్టయితే 1400 మీకు పర్ సబ్జెక్ట్ ఉండడానికి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంకేస్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకు ఓసీబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు రెగ్యులర్ పీరియడ్లో పర్ సబ్జెక్ట్కి 1800 ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ పీరియడ్లో వాళ్ళకి చూసుకున్నట్టయితే 2300 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి పర్ సబ్జెక్ట్కి. ఇన్ కేస్ మీరు 2 సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకో, ఆ 2 పేపర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే డెఫినెట్గా దానికి డబల్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. అంటే అప్పుడు పర్ సబ్జెక్ట్ 900 రూపీస్ ఎవరైతే మనకు ఫీమేల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి పర్ పేపర్ 900 రూపీస్ అలవడం జరుగుతుంది. ఇక్కడ మీరు 1 or 2 పేపర్స్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అదైతే ఒకసారి అయితే గమనించండి. ఆ తర్వాత వీటికి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుందని మీరు ఆలోచించినట్టయితే ఇక్కడ మార్చ్ 16, 2024 అని చెప్పి రిజల్ట్ డేట్ కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా మీరు అయితే గమనించవచ్చు. మెయిన్గా గేట్ నోటిఫికేషన్ రిలేటెడ్గా మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవన్నమాట. ఇక్కడ మీరు క్లారిటీ గమనించవచ్చు. కావాలనుకున్నట్టయితే వీటిని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ డెఫినెట్గా గేట్కి అయితే అప్లై అయితే చేయండి. ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారో అప్లై అయితే చేయండి. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయినట్టయితే గేట్ క్వాలిఫికేషన్ మీద మనకు కొన్ని సెక్టార్స్లో జాబ్స్ అయితే ఉంటాయి, వాటిలో మీరు జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతారు. దాంతోపాటు మీరు ఆ గేట్ స్కోర్ యూజ్ చేసి మీరు ఫర్దర్గా ఎంటెక్ చేసినట్టయితే మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇట్లా మనకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి గేట్ క్వాలిఫై అవ్వడం అనేది. ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి అయితే మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి పేపర్స్ క్వాలిఫై అయితే అవ్వండి. మంచి డెఫినెట్గా మీకు మంచి వర్త్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.